మందికి అనేవి కలలు మాత్రమే, కానీ కొంతమందికి అనేవి లక్ష్యాలు. ఆ లక్ష్యాల్ని మనం నెరవేర్చుకోగలిగితే మనం విజయం సాధించినట్టు. మన జీవితంలో మనం చాలామంది చాలా విజయాలు సాధించడం చూస్తూ ఉంటాం. దాని వెనకాల చాలా కృషి వాళ్ళు చేస్తుంటారు, విజయం సాధించారు. మనమందరం చాలామంది చాలా కలలు కంటుంటాం, కానీ అవి కలలుగానే ఉంచుకుంటాం. కానీ కొంతమంది ఆ కలల్ని లక్ష్యాలుగా మార్చుకొని ఆ దిశగా వెళ్ళి వాళ్ళు విజయం సాధించారు. చాలామంది మనలో అనుకుంటారు కోరికలు కలిగి ఉండడం లక్ష్యమని. వాళ్ళు కేవలం కోరికలు కలిగి ఉంటారు, అది వాళ్ళ లక్ష్యమని భ్రమపడుతూ ఉంటారు. అసలు కోరిక అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి? ఏదైతే స్మార్ట్గా ఉంటుందో అదే లక్ష్యం, ఏదైతే స్మార్ట్గా లేదో అదే కోరిక. నీ కోరికను ఎప్పుడైతే నువ్వు స్మార్ట్గా తయారు చేసుకుంటావో అది నీ లక్ష్యం అవుతుంది, అప్పుడే నువ్వు విజయం సాధించగలుగుతావు. మరి ఈ కోరిక లక్ష్యానిగా మారడానికి మనకు కావాల్సిన విషయాలు, మన లక్ష్యం విల్ బి వెరీ స్మార్ట్. స్మార్ట్ అబ్రివేషన్ ఎస్ ఫోర్ స్పెసిఫిక్. మన గోల్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. నరేంద్ర మోదీ కొన్ని సంవత్సరాల క్రితం నేను తప్పకుండా ప్రధాని అవ్వాలి అనుకున్నాడు కాబట్టి స్థానిక ఎన్నికల నుంచి రాష్ట్ర ఎన్నికలు తర్వాత దేశ ఎన్నికల వరకు వెళ్ళాడు. అంటే హిస్ గోల్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పాలిటిక్స్. సో ఏదైనా ఒక ఫీల్డ్ మనం ఎంచుకోవాలి, ఏదైనా ఒక గోల్ని మనం స్పెసిఫిక్గా చేసుకోగలిగినప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇన్ స్మార్ట్ నెక్స్ట్ లెటర్ ఎం, ఎం ఫర్ మెజరబుల్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మెజరబుల్. అవర్ సక్సెస్ ఆల్సో విల్ బి మెజరబుల్. అవర్ గోల్ ఆల్సో షుడ్ బి డివైడెడ్ ఇన్ దట్ వే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఓవర్ వెయిట్గా ఉన్నాడు, అట్లీస్ట్ 10 kgs అయినా తగ్గుదాం అనుకున్నాడు, కానీ ఎప్పటికి 5 months? ఒకవేళ అతను 5 months అనుకుంటే ఫర్ ఎ మంత్ హీ షుడ్ రెడ్యూస్ హిస్ 2 kgs వెయిట్. అలా ఒక 5 months కి తను 10 kgs వెయిట్ లూజ్ అవ్వగలుగుతాడు. సో వీ షుడ్ మెజర్, వీ షుడ్ ప్లాన్ టు రీచ్ అవర్ గోల్. ఏ ఫర్ అచీవబుల్. మనం సెట్ చేసుకునే గోల్ ఎలాగ ఉండాలి, మనం సాధించగలిగేదిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సాధించలేనిదని మనం గోల్ పెట్టుకుంటే అది ఎప్పటికీ సాధించలేనిగా మిగిలిపోతుంది. మన బలహీనతలు ఏంటో తెలుసు, మన బలాలు ఏంటో తెలుసు, మన ముందున్న అడ్డంకులు ఏంటో తెలుసు, మనం ముందుకు పోయే దారులు ఏంటో తెలుసు. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మనం మన గోల్ని సెట్ చేసుకోవాలి, అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇన్ స్మార్ట్ నెక్స్ట్ లెటర్ ఈస్ ఆర్, రియలిస్టిక్. వెన్ యూ సెట్ యువర్ గోల్ దట్ షుడ్ బి రియలిస్టిక్. అది వాస్తవానికి చాలా దగ్గరగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ నైట్లో ఏ సోర్స్ లేకుండా నేను ఒక 10 lakhs సంపాదిస్తాను అనుకోవడం, ఈజ్ దట్ రియలిస్టిక్? నో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ సెట్టింగ్ యువర్ గోల్ దట్ షుడ్ బి రియలిస్టిక్. ఇన్ స్మార్ట్ లాస్ట్ లెటర్ ఈస్ టీ, దట్ ఈస్ టైమ్ బౌండింగ్. సో వెన్ యూ సెట్ యువర్ గోల్ ప్లీజ్ బీ కేర్ఫుల్ టు సెట్ యువర్ టైమ్ ఫర్ ద గోల్. నీకు కోరిక ఉండొచ్చు, అది కోరికగానే మిగిలిపోకుండా ఉండడానికి ఈ సింపుల్ ఫార్ములాని యూజ్ చేసి మీ కోరికని గమ్యానిగా మార్చుకోండి, విజయాన్ని సాధించండి.